కాంగ్రెస్ లో ప్రధాన అభ్యర్థి ఎవరు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో బండి సంజయ్య మార్నింగ్ వాక్ చేశారు. ఇండియన్ పొలిటికల్ లీగ్లో తమ కెప్టెన్ మోడీ అని ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ది మూడో స్థానం అని సెటైర్ వేశారు. కేవలం ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకు వస్తారన్నారు. మిగతా సమయం అంతా ఫామ్ హౌస్లోనే గడుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ప్రచారంలో భాగంగా ఈరోజు వాకర్స్ను పెద్దలందరినీ కలవడానికి ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు అందరూ కూడా ప్రేమ అభిమానంతో ఆహ్వానించడం, వారు ఆశీర్వదించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మోడీ గారి మీద యొక్క విశ్వాసం, నమ్మకం, తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచన, దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశ వ్యాప్తంగా ఉంది. రెండు విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 375 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళం చూస్తే ఏర్పడతా ఉన్నది. 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం కేవలం 3 సంవత్సరాలు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ